వైఎస్ఆర్ చేయూత పథకం ద్వారా లబ్ధి పొందిన మహిళలు వైసీపీ యువ నాయకుడు తోట నరేంద్ర ఉపాడ శివారెడ్డి ఆధ్వర్యంలో విశాఖ జిల్లా మధురవాడలోని జేఎన్ఎన్యూఆర్ఎం కాలనీలో సీఎం జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతూ ఆయన చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ సీనియర్ నాయకులు విశాఖపట్నం వైసీపీ పార్లమెంట్ సెక్రటరీ జేఎస్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 5వ వార్డు మహిళా సీనియర్ నాయకురాలు బోయి సుజాత, నీలాపు అంజలి, మిత్తన రావణమ్మ తదితరులు పాల్గొన్నారు. మోహన్ రెడ్డి గారు ప్రజలందరికీ కూడా చాలా అవకాశం ఇచ్చారు, మాకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఇంకొక విషయం ఏంటంటే, రాక్షస పరిపాలన పోగొట్టి ప్రజా పరిపాలన తీసుకొచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. అలాగనే ఇంకొక మనకు అవకాశం, చాలా కష్టాలలో ఈ కరోనా టైంలో ఎంతమంది ఎన్ని బాధలు పడుతున్న వాళ్ళందరినీ కూడా నా వాళ్ళు అని చూసిన ఒకే ఒక మంచి మనసుతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల కోసం నిరంతరం కష్టపడుతున్నారు. ఆ కష్టాన్ని నిజంగానే ఇప్పటికి ఇంకా ప్రజలు కూడా మన ఆంధ్రప్రదేశ్ మెడిసిన్ రప్పించి ప్రజలు ఆదుకోవాలనే ఉద్దేశంతో నెలకు 2 రేషన్ ఇవ్వడం జరుగుతుంది. అదే కాకుండా ఎన్నో సంక్షేమ పథకాలు ముందుగా తీసుకొచ్చి ముందు నడిపిస్తున్నాడు. అటువంటి నాయకుడు మనకు కావాలి జగనన్న. ఇంకా 30 సంవత్సరాలు అయినా మన ముఖ్యమంత్రి కావాలని మేము కోరుకుంటున్నాం. మాతో పాటు ప్రజలు అందరూ కలిపి మరి అటువంటి నాయకుడు కావాలి. మరి జగనన్నకి మేము ఎప్పుడు తోడుగా ఉంటామో, జగనన్న ఎప్పుడైనా మేము ప్రాణాలను త్యాగం చేస్తాం తప్ప ఆయన్ని నిలబెట్టుకొని ఎప్పుడు మన సీఎంగా చేస్తామని చెప్పి మేము ముందుగా అందరికీ సభాముఖంగా తెలియపరుస్తూ మరి మా అవంతి శ్రీనివాస్ గారికి కూడా మరి ఈరోజు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆయన తరపు నుంచి మరి అలాగే మాతో పాటు వార్డులో అభ్యర్థులు కూడా మేము కూడా అభిమానంగా జరుపుకుంటున్నాం. మరి అది కూడా స్వాగతం చెప్తున్నాం. మరి అలాంటి నాయకులు మాకు ముందుగా నడిపించాలని, మాతో ఉండాలని మా మినిస్టర్ గారు, ఎంపీ గారు, మా సీఎం గారు, విజయసాయి రెడ్డి గారు అందరూ బాగోవాలని కోరుకుంటూ మేము చాలా తీసుకుంటాం.